ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 13 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. వ్యాఖ్యాన అంశం: ఈ జీవితం ఆయన కొరకే. వ్యాఖ్యాన అంశం: ఈ జీవితం ఆయన కొరకే. వ్యాఖ్యానం: పౌలు ఒక్కడే క్రీస్తుతో కూడా సిలువేయబడ్డా? నమ్మిన వారందరి మేలు కొరకై ఇది వ్రాయబడింది. క్రీస్తుతో సంయుక్తమైతిమి అని దీని బోధ. క్రీస్తు నా అప్పును తీర్చివేశను. అవును, నేను ఆయనతో కూడా సిలువకు కొట్టబడ్డాను, మరియు క్రీస్తు లేవగా నేను లేచాను. నేను లేచింది క్రొత్తగా జీవించటానికే. శారీరకంగా చూస్తే క్రీస్తు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేది వాస్తవం. అయితే ఆత్మీయంగా సంగతి తరచి చూస్తే విశ్వాసిలో సహా క్రీస్తు జీవించుచున్నాడు. అలాగైతే క్రీస్తు మీకు సమీపంలోనా దూరంలోనా ఎట్లున్నాడు? అంతేకాదు, క్రీస్తు మీలో నివసించుచు ఉండగా ఇక మీరు సులభంగా మీ పాత పాపాలలో పడిపోతారా? అసాధ్యం. రక్షణ నిశ్చయత, జయ జీవితం క్రీస్తులో నేడే మీకు ఇవ్వబడ్డాయి అని నమ్ముతారా నమ్మరా? ఇంకొకటి ఉన్నది, పరలోకముందు కూర్చుండిన క్రీస్తుతో విశ్వాసి కూడా అచ్చడనే కూర్చుండి ఉన్నాడు. దేవుడే అట్లు క్రీస్తుతో విశ్వాసిని కూర్చుండబెట్టాను. ఎఫెసీ పత్రిక 2:7 ఈ గంభీరమైన సత్యమును నమ్ముచున్నారా లేదా? కనుక ఇక ముందు లోకం సంగతి వద్దు. ఆరంభంలో నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకునేను అని ఎరిగి ఆయన కొరకే జీవించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్, శుభములతో వందనాలు.